ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు 200 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చునని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని మాచర్ల డిఈ ఆనంద్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని చెప్పారు. సర్వీస్ లేని వారికి ప్రభుత్వమే సర్వీస్ మీటర్ ఉచితంగా బిగిస్తుందని తెలిపారు. మీ పేర్లను వెంటనే ఆధార్తో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. బకాయి ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పారు. మాచర్ల డివిజన్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ కన్స్యూమర్స్కు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు రాకుండా ఉచితంగా సప్లై ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో అందువలన వినియోగదారులందరూ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒకవేళ మీరు సర్వీసు లేకుండా ఉన్నట్లయితే లేదా లైన్ నుంచి డైరెక్ట్గా వాడుకున్నట్లయితే డిపార్ట్మెంటే మేమే మీ దగ్గరకు వచ్చేసి మా సిబ్బంది అందరం మీ దగ్గరకు వచ్చేసేసి మీటర్లు బిగించడానికి సర్వీసులు ఇస్తానికి ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుని చేయబోతున్నాము. దీనికి కన్స్యూమర్ పే చేయాల్సిన 150 రూపాయలు పర్ సర్వీస్ కూడా ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్లో నుంచి ఇద్దామని గౌరవ సీఎండి గారు అరుణాథ్ గారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఏం లేదు, మీ పేరు ఆధార్ నెంబరు చెప్తే మేము వచ్చేసి మీటర్ బిగించి మా సిబ్బంది వచ్చేసి మీటర్ బిగిస్తారు. సో 200 యూనిట్ల వరకు బిల్ అనేది రాదు. సో దీనివల్ల ఇప్పుడు దొంగతనం చేసే వాళ్ళందరూ కూడా దొరలాగా బతకొచ్చు. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 200 యూనిట్ల వరకు అంటే దగ్గర 500 రూపాయల బిల్లు, కరెంటు బిల్లు ఉచితంగా మీ కొరకు ఇస్తున్నారు. కాబట్టి దొంగతనం చేయకుండా దొరలాగా ఉండమని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తున్నాము. మీరందరూ మాతో సహకరించేసి సర్వీసులు తీసుకోవాల్సింది చెప్పి కోరుతున్నాం. తర్వాత కొంతమంది